మున్నూరు కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు ప్రదానం. జగిత్యాల పట్టణం మున్నూరు కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు యూపీ ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్నూరు కాపు విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర చదివి వారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు విద్యార్థి వేదిక అధ్యక్షులు చిత్ర సుధీర్, మల్లికార్జున, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు విద్యావంతుల వేదిక గత సంవత్సరం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శాసన మల్లికార్జున్ దీనికి ఫౌండర్ అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో దీన్ని పోయిన స్టార్ట్ చేసి గత సంవత్సరం ప్రతిభ పురస్కారాలు 80 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ మా విద్యావంతుల వేదిక తరఫున దీన్ని ఈరోజు చేయబోతున్నాం. దీనికి మన అడగగానే ముఖ్య అతిథిగా వచ్చేసిన అడిగిల అశోక్ కుమార్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తుప్పాల రామచంద్రం సార్, ప్రతి సంవత్సరం మనకు ఏ కార్యక్రమం చేసినా మీ వెంకనే ఉండాలి బిడ్డ అని చెప్పి ముందుండి నడిపిస్తున్న పెద్దలు రామచంద్రం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కొంచెం ధైర్యంగా ఉంటూ మా వంతు సహకారం అందిస్తున్నాం. అలాగే ఈ సమస్య స్టార్ట్ చేసిన శాసన మల్లికార్జున్ గారు, మన మున్నూరు కాపు విద్యావంతులు, మున్నూరు కాపు కులస్తులు అన్నింటిలో ముందుండాలని విద్యావంతుల వేదిక స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దానిలో తీగల శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడిగా, జగిత్యాల పట్టణ తరఫున నన్ను ఎన్నుకోవడం జరిగింది. గత 2 ఇయర్స్ నుంచి జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అంటే మా వంతు అయిన వాటికి వస్తుతో ఉన్న వాటిలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఇంకా దాతల గిట్ట ముందుండి అవన్నట్టుంటే పిల్లలకి, కొంచెం పేద విద్యార్థులకి తర్వాత వచ్చినటువంటి మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ విద్యార్థుల నుండి, పోషకుల నుండి వచ్చినటువంటి ప్రతిస్పందననే మాకు ఇన్స్పిరేషన్. సో ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరము చేయాలి అనేటువంటి ఒక ఆనవాయితీగా మేము పెట్టుకున్నాం. అదేవిధంగా మరి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరస్వతి పుత్రులైనటువంటి అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఉండకపోవచ్చు. ఆ లక్ష్మీ కటాక్షాన్ని లేకపోతే మేము ఆ లక్ష్మీ కటాక్షాన్ని ప్రదర్శించడానికి వేదికపైనటువంటి అందరూ మరియు మీ లోపల మనం ఎవరు విజయం సాధిస్తారు, ఫస్ట్ కృషి, పట్టుదల, అదృష్టం. మ్యాథమెటికల్ ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఏంటది? కృషి, పట్టుదల,
ఖుషి ప్లస్ పట్టుదల ప్లస్ అదృష్టం ఇజ్ ఈక్వల్ టు ఏంటది విజయం సక్సెస్. సో ఖుషి అంటే ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే ఒక సముద్రం ఒడ్డు లోపల ఒక బాతు తన గుడ్లను పెడుతూ ఉంటాడు. గరత్ మందులు చూచి ఏం చేస్తాడు, మన మన పక్షి జాతికి ఏదో ఆపద వచ్చింది అని చేస్తాడు. సమస్త పక్షి రాజులను సమస్త పక్షులను కూడా ఈ బాతుకు తోడుగా దూరం ఏదో నేను చెప్తున్నా, అందరూ కలిసి సముద్రాన్ని ఎత్తి పారేస్తే ఆ సముద్రుడు భయపడి ఆ పక్షి గుడ్లు పక్షికి ఇచ్చివేయడం జరుగుతుంది. సో కాబట్టి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, అదృష్టం తోడైతుంది. సో మనం కృషి చేయకుండా మనకు అదృష్టం రావాలి, సక్సెస్ రావాలంటే రాజీవ పురస్కారం స్వీకరిస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. వాస్తవానికి ఈ యొక్క ముందుగా విద్యావంతులుగా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ సాగేటప్పుడు నన్ను వీళ్ళు కలవడం జరిగింది. మన జగిత్యాలలో అంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎలాంటి కార్యక్రమాలు చేసా వాటి కోసం నేను పట్టణ కమిటీ పక్షాన ఎప్పుడు ముందుకానని మరి విద్యార్థులుగా వాడు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకేం కానీ బీద విద్యార్థులైనటువంటి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించిన నాన్న సహాయక సహకారాలు అందిస్తారని ఈ యొక్క సభ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు పేరు వాళ్ళ ఉద్యోగులకు నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చారు. విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని సుదూర ప్రాంతాలకి మూల ప్రాంతాలకు అందజేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. వాస్తవంగా గత సంవత్సరం మాదిరిగానే మున్నూరు కాపు విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించడానికి మున్నూరు కాపు విద్యావంతుల వేదిక పురస్కారాన్ని అందజేయడం చాలా అభినందనీయం. దాదాపు రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాతలు ముందుకొచ్చి సహకరించినందుకు వారిని అభినందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక రైతు కుటుంబంలో నుండి వచ్చినటువంటి విద్యార్థి తప్పకుండా ఒక ఇంజనీర్ కావాలి, ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థి కంపల్సరీ ఒక డాక్టర్ కావాలి. మనం నేడు చూస్తున్నాం విద్యావంతులు ఉన్నటువంటి కుటుంబం నుండే విద్యావంతులు వస్తున్నారు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి కుటుంబం నుండే రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. మరి మన తాతలు కష్టపడ్డారు రైతులాగే, మన నాన్నలు కష్టపడ్డారు, మనం కూడా కష్టపడదామా? మరి మనకు ఎప్పుడు సుఖం? మనం కష్టపడి చదివినప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక స్థాయిలో చేరుకున్నప్పుడు ఒక నిలిచిపోయినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వారు ఉన్నారు, వారందరినీ ఆదర్శంగా తీసుకోండి. సోదరుడు సాసల మల్లికార్జున్ గారు ఉన్నారు, తప్పకుండా మీ తల్లిదండ్రులకు ఏం తెలియదు, చాలామంది మున్నూరు కాపుల్లో రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు నిరక్షరాస్తులు ఎక్కువ ఉంటారు. అబ్బాయిని డబ్బులు పెట్టి చదివించడం తెలుసు తప్ప 10th తర్వాత ఆయన ఏం చేయించాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయించాలి, డిగ్రీ తర్వాత ఏం చేయించాలి, మరి ఏ కోర్స్ తీసుకుంటే తొందరగా అబ్బాయి సెటిల్ అవుతాడు అంటే పక్క మనకు దానికి సలహా సహాయాలు తీసుకోవడానికి మనకు విద్యావంతుల వేదిక ఉన్నది. మరి ఆ విద్యావంతుల వేదిక ద్వారా సలహాలు సూచనలు తీసుకొని మన పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. విద్యావంతుల వేదిక మున్నూరు కాపు సంఘం మీ వెన్నంటే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యావంతుల వేదిక నిర్వాహకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. జై మున్నూరు కాపు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. అయితే మన దగ్గర కామధేను లేదు, డబ్బు కష్టం. ఇప్పుడు అదే పద్మనాయకర చేసినంటే వాళ్ళు కొన్ని 1000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేశారు, తర్వాత పుస్తక రూపంగా ఏదో రూపంగా వారు సహాయం చేస్తారు. అంటే వారి దగ్గర కామధేను అంటే పక్షాలు ఉన్నది, దాని ప్రకారంగా వారి సంఘంలో విపరీతమైన డబ్బు ఉన్నది కనుక వారు చాలా. ఇప్పుడు మన మార్కెట్ టెంపుల్ దగ్గర ఎదురులో పద్మశాలు బీద మహిళలకు పెళ్లి చేయాలన్నా ఇంకేదవరకు ఆర్థిక సహాయం చేయాలన్నా వాళ్ళు అక్కడక్కడే పోగై వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తారు. అయితే మన గత చరిత్ర వైభవాన్ని ఘనంగా చెబుతూనే మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సమకాలీన పరిస్థితులలో రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మనం ఏ స్థాయిలో ఉన్నాం,
అని ఇప్పటి చరిత్ర విశ్లేషించే పరంగా మేము ఈ విద్యావంతుల వేదికను స్థాపించడం జరిగింది. గత సంవత్సరము మార్చి 30వ తేదీన మేము స్థాపించడం జరిగింది విద్యావంతుల వేదికను. అయితే ఇందులో ప్రధాన లక్ష్యాలలో ఒకటైన విద్యార్థిని విద్యార్థులు కూడా మనం చేదోడవాదుడుగా ఉండాలి, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పటి నుండే విద్యార్థి దశ నుండే విద్యార్థులను కులం దగ్గర తీసి ప్రోత్సహించింది అనుకోండి, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా కూడా కులం పట్ల ఒక అంకిత భావంతో ఉంటారు. అంటే కులం అంటే ఆహా నా విద్యార్థి ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసిందని ఆ అంకిత భావంతో ఉంటాడు. కాబట్టి ఈ స్థాయి నుండి మనం విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పేసి కొన్ని లక్ష్యాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటి లక్ష్యమైన ప్రతిభా పురస్కారాలు, ఈ అవార్డు అనేది దిగ్విజయంగా 2వ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు చిట్ల సుధీర్ గారికి, అతను సహకరించిన పట్టణ కమిటీ సభ్యులకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత. అయితే చాలామంది అంటుంటారు 300 కాపులు 300 కాపులు అంటారు. 300 కాపులం కాదు, మనం మున్నీటి కాపులం, మున్నీరు కాపులం. మూడు వైపులా అంటే నాకు జాబ్ రావడానికి కావచ్చు, జాబ్ వచ్చినాక మన జాతి కోసం ఏదైనా చేయాలనుకోవచ్చు, కానీ నాకు స్ఫూర్తి ఒక వ్యక్తి. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, కులం అనేది కన్నతల్లితో సమానం. కులం అనేది కన్నతల్లితో సమానం. కన్నతల్లి జన్మనిస్తే మన పుట్టిన కులం మన గుర్తింపునిస్తుంది. నీవెవరు అంటే ఏమొస్తుంది, నేను 300 కాపులు అని వస్తుంది. కన్నతల్లి యొక్క రుణం తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. తీర్చుకుంటామా? కన్నతల్లి రుణం మనం ఆమె చేసిన కష్టాన్ని మనం ఎక్కడ రుణం తీర్చుకోలేము, కానీ జీవితాంతం కష్టపడుతుంటాం తల్లి రుణం తీర్చుకోవాలని. అదేవిధంగా మనం పుట్టిన కులం కోసం కూడా మనం అదే విధంగా దానికి రుణం తీర్చుకోవాలని చెప్పి కష్టపడాలి. అంటే మనమందు మన బాధ్యత నిర్వర్తిస్తూనే మన తోటి కులస్తులకు ఏదో ఒక విషయాలు చెప్తూ వాళ్ళని పైకొచ్చే విషయాలు చెప్పాలి. నాకు నచ్చిన వ్యక్తి గురించి చెప్పాలంటే ఒకటి సొత్తు కాదు, అందరి సొత్తు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా ఉన్నత విద్యను ఉన్నత పొజిషన్లో ఉండవచ్చు. ఈ మధ్యనే మీరు చూశారు దేశంలోనే ప్రథమంగా ఒక ఐఏఎస్ మన జగిత్యాలవాడ నుండి, సారీ జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అండూర్ గారు సెలెక్ట్ కాబడ్డారు. అంటే చదువుకున్న విలువ ఎంత అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. చదువును మించింది ఏదీ లేదు. ఎంత వాడినైనా మనము ఆస్తులను కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనలేము. జ్ఞానం ఎంత ఉంటే జ్ఞానంకు అంత హోదాలు, అంత పలుకుబడి, అంత హోదాలతో యుక్తంగా వచ్చే సౌకర్యాలు కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులారా, కష్టపడి చదవమని నానా, ఇష్టపడి చదవండి. ఆ ఇష్టంతో మీరు కోరుకున్న అంశాన్ని మీరు వెళ్ళండి. ఏ రంగమైనా పర్వాలేదు, ఉద్యోగులు కానీ, సామాజికంగా కానీ, వ్యాపారంలో కానీ, నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ పవర్. ఆ నాలెడ్జ్ను పెంపొందించుకొని ఉన్నత శిఖరాలు ఉండండి. ఎవరైనా కానీ అంటే జనరల్గా అంతా కూడా బహుశా మీరు ఈ మధ్యనే మహర్షి సినిమా చూశారు కావచ్చు, మహేష్ బాబు ప్రతిభకు అద్దం పట్టాడు. అంటే ఆ ప్రతిభ ఎంత ఎత్తుకు తీసుకెళ్లేదో చూడండి. సీఎం అమెరికాలో అయ్యాడు. ఆ ప్రతిభను మనం కనబర్చాలి. బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, అందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. జనరల్గా మీరు టెన్త్ కాబట్టి వ్యసనాలకు అలవాటు పడకండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడకండి దయచేసి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ బుక్స్, మెంటల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ తదితర పుస్తకాలు, కరెంట్ అఫేర్స్ ఎక్కువ, వాటిని ఎక్కువ చదివి నాలెడ్జ్ ఈ ఇంటర్మీడియట్ నుండి ఎక్కువ చదివితే డిగ్రీ వరకు కానీ బిఈ. ఇక సభ ఎక్కువ సమయం తీసుకోలేము. ఈ సభ వేదికపై ఉన్న వారికి, సభ ముందున్న వారికి, పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ నన్ను వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నేను తీసుకున్నా 1980లో, ఇప్పుడు కూడా మళ్ళీ నా చేతిలో మీద ఇస్తున్నా అంటే నేను ఎంతో గర్వకారణంగా చెప్పగలను. ఈ అవకాశం అంటే ఇక్కడనే ఉన్నారు మా అరిగల మహిపాల్ అని కోశాధికారి గారు, వారు కూడా కష్టపడి పైకి వచ్చారు. అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు